श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सौराष्ट्रे सोमनाथं श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्यामहाकालं ओङ्कारे त्वमरेश्वरं पल्यां वैद्यनाथं च भागिन्यां भीमशङ्करं सेतुबन्दे तु रामेशं नागेशं दारुगानवें वारणास्य विश्वेशं त्रयम्बकं गौतमीतटे हिमालये तु केदारं गृणेष्यन्दु विशालके एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटेन्नरः सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति श्रीङ्कारासनगर्भितानलसिकां सौहलीं गलाभिव्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशुमङ्कुशधरां स्रग्धूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रञ्चारिणीमं प्रेक्षकमाशीलरिकी मार्चि ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ చతుర్దశి రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి భక్తులు గమనించగలరు ధనేష్ నక్షత్రము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల మూడు నిమిషములు వర్జము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఉదయం పది గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలిగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాన్ని ప్రీతికరంగా రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసుల వారు కూడా కందులు దానం చేసి రత్నం ధరించడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది కుజగ్రహ దోషం తొలిగిపోతుంది సర్పదోషం తొలగిపోతుంది అలాగే ఈ రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు రాహుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంతయ్యే అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోయి కంటిచూపు చెక్కబడుతుంది అలాగే రాహుగ్రాన్ని ప్రీతికరంగా గోమేదిక వృత్తం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే కుజగ్రాని ప్రీతికరంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేస్తారు వారికి ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి వివాహం జరిగిన వారికి త్వరితగతలు వివాహం జరుగుతుంది రావలసిన బాక్యులు త్వరగా వసూలవుతాయి అలాగే విద్యాబుద్ధులు బాగా లభిస్తాయి సంతాన సౌక్యం బాగా ఉంటుంది గమనించగలరు అలాగే ఈ రోజున మాఘమాస మాస శివరాత్రి అలాగే మహాశివరాత్రి కావున ఉదయము ఉదయకాలయ సమయంలో పరమశివుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు చేర్పించుకునవచ్చును పర పరమశివుడి ప్రీతికరంగా వస్తురూప కానీ రూపేన కానీ సద్బ్రాహ్మణునికి దానం చేయడం వలన జన్మజన్మాంతరార్జిత పాపక్షేమం జరుగుతుందనగా ఎలాంటి జన్మరాహితను పాపాలు చేసిన వారు కూడా దానం వలన మీకు అన్ని విధాలుగా దోషాలన్నీ కూడా తొలగిపోయి సద్బుద్ధితో మీరు ఉండగలుగుతారు సంతాన సౌక్యం బాగా ఉంటుంది అలాగే వివాహ వివాహ సౌక్యం బాగుంటుంది ఎలాంటి కష్టతరంలో ఉన్నవారు కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఈ రోజున బ్రహ్మముహూర్తం నుండి మరల రాత్రి పన్నెండు గంటల దాకా అంతయి కూడా పరమశివుడు పరమశివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి విషే వీలైనంత వరకు రుద్రాభిషేకాలు జరిపించుకునండి శివనామ స్వరంలో గడపడం వలన ఎన్ని దోషాలున్నా కూడా తొలగిపోతాయి జన్మ జన్మాంతరాజ్యత అవుతుంది అంతే కూడా మీకు శుభం చేకూరుతుంది ఇంటిలో సర్వం సుఖమవుతుంది సర్వం అవుతుంది రుద్రహోమాలు జరిపించుకోండి అలాగే లింగోద్భవ కాలంలో అనగా ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుండి లింగు లింగోద్భవ కాలంలో ఆ శివుడికి రుద్రాభిషేకాలు జరిపించుకున్నడల అలాగే లోక సంరక్షణార్థము శివ కళ్యాణం జరిపించుకునేటలా లోక సంరక్షణార్థం జరుగుతుంది జాగరమంతయి కూడా శివనామ స్మరణతోటి చేయడం వల్ల మీకు సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క కైలాస ప్రాప్తి మీకు జరగగలుగుతుంది అలాగే ద్వాదశ లింగాలన్నీ కూడా పూజించినటువంటి ఫలితము మీకు ఈ ఒక్కరోజు చేసేటువంటి శివార్చనలో మీకు కలుగుతుంది గమనించగలరు ఈ రాత్రి అంతా కూడా జాగారం ఉండి శివ కళ్యాణం జరిపించుకునేలా సంవత్సరం అంతా కూడా చేసినటువంటి శివ పూజ ఫలితము మీకు ఈరోజు ఒక్కరోజు మాత్రమే కలుగుతుంది కాబట్టి గమనించగలరు కార్తీక మాసంలో నెల అంతయ్యూ పూజ పూజా ఫలితము ఈ యొక్క శివరాత్రిలో చేసేటువంటి శివపూజ మహాత్మంతి కూడా మీకు ఒక్క రోజు లభిస్తుంది గమనించగలరు మీకు మీ కుటుంబ సభ్యులకందరూ కూడా సర్వత్రా విజయం చేకూర్చి ఆ పరమశివుని యొక్క కృపాకటాక్షలు అన్ని విధ అన్ని విధాలా మీ కుటుంబానికి లభిస్తాయని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది అలాగే పంచాంగరీత్యా మేషరాశి కుజ మేషరాశి అధిపతులు కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వారికి ఈ మార్చి నెల యందు గ్రహ సంచారం అను అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్ర ఫలప్రాప్తి లభిస్తుంది విందులు వినోదాలు చేయగలుగుతారు గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి అలాగే వృక్షిక రాశి వారు కూడా ఈ మాసమంతీ కూడా యోగక్షేమంగానే ఉంది అని చెప్పవచ్చును కుటుంబంలో శుభకార్యం కలిసి వస్తాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి రాజకీయంగా పలుకుబడి బాగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు అన్నింటే జ అన్నింట మీకు జీవం చేకూరుతుంది జయశ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి